అందరికీ నమస్కారం. నేను మీ రవితేజ. మీరు చూస్తున్నారు సిటీ డ్రైవ్ వరల్డ్. నేను ప్రీవియస్ గా ఒక వీడియో అయితే పోస్ట్ చేశాను, టాప్ 10 సెల్లింగ్ కార్స్ ఇన్ ఇండియా డిసెంబర్ మంత్ 2020 లో ఎక్కువగా సేల్స్ నమోదు చేసిన టాప్ 10 కార్స్ యొక్క లిస్ట్ అని చెప్పేసి నేను మీకు ఇచ్చినప్పుడు చాలా మంది అక్కడ రిక్వెస్ట్ చేసింది ఏంటి అంటే, బ్రదర్ ఇవి టాప్ 10 లిస్ట్ లో అయితే ఉన్నాయి కానీ ఇవి ఎంతవరకు సేఫ్టీని ప్రొవైడ్ చేయగలదు అని చెప్పేసి చాలా మంది అయితే కింద రిక్వెస్ట్ చేశారు, చాలా మంది కామెంట్స్ అయితే చేశారు. ఈ రిక్వెస్ట్ మేరకు ఈరోజు వీడియోలో నేను మీకు ఒక క్లారిటీ ఇవ్వబోతున్నా విత్ గ్లోబల్ ఎన్సీఏపీ క్రాష్ టెస్ట్ రేటింగ్ తో పాటు కూడా కొన్ని యాక్సిడెంటల్ రివ్యూస్ కూడా నేను తీసుకుని అయితే మీకు ఒక క్లారిటీ ఇవ్వబోతున్నాను ఫ్రెండ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏదైనా ఒక కార్ కొనాలనుకున్నప్పుడు మీ ఫస్ట్ ప్రయారిటీ సేఫ్టీ మీద ఉంచుకోండి, రైట్? దెన్ వితౌట్ వేస్టింగ్ టైం లెట్స్ గెట్ ఇన్ టు ది వీడియో. ముందుగా సేల్స్ లిస్ట్లో ఫస్ట్ పొజిషన్లో వచ్చిన మారుతి సుజుకి ఆల్టో గురించి మనం మాట్లాడినట్లయితే, ఇది మనకు కంప్లీట్గా 0 స్టార్ రేటింగ్ని అయితే నమోదు చేసింది. అది ఇది కూడా వితౌట్ ఎయిర్ బ్యాగ్ చేసినప్పుడు మాత్రమే నేను చెప్తున్న విషయం. అండ్ ఇంకొక విషయం ఏంటి అంటే, గ్లోబల్ ఎన్సీఏపీ అనేది ఇక్కడ ఆర్టిఫిషియల్గా మీరు చూస్తున్న విధంగా ఈ విధంగా క్రాష్ టెస్ట్ చేసి లోపల డమ్మీస్ని ఫిక్స్ చేసి ఆ డమ్మీస్ పైన ఎంతవరకు ఇంపాక్ట్ ఉంటుందని దాన్ని బట్టి 64 KMPH అంటే 64 కిలోమీటర్ల స్పీడ్తో మాత్రమే ఇది టెస్ట్ చేస్తుంది. ఇలాంటి ఆర్టిఫిషియల్ చోటే 0 స్టార్ రేటింగ్ వచ్చిందంటే రియల్ టైంలో ఎలా ఉంటుందని చెప్పేసి మీరు గుర్తుంచుకోండి. అంటే ఈ కార్ పర్చేజ్ చేసేటప్పుడు చాలా ఆలోచించుకోండి. మన ఇండియన్ రోడ్స్లో ఆల్టో తర్వాత అతి ఎక్కువగా కనిపించే కార్స్ వచ్చేసి మారుతి సుజుకి స్విఫ్ట్. ఇక మనకు స్విఫ్ట్ గురించి ఆల్రెడీ మనం 2019లోనే క్రాస్ చెక్ చేసినప్పుడు 2 స్టార్ రేటింగ్, ది వరస్ట్ అంటే వరస్ట్ అని చెప్పేసి అనుకోవచ్చు. ఇంత ఎక్కువగా సేల్ అయ్యే కారు గురించి మనం అనుకుంటే మాత్రం అసలు చాలా దయనీయం అండ్ బాధాకరం. అయినా కూడా ఇంత పిచ్చ పిచ్చగా ఉంటున్నారంటే మీరే అర్థం చేసుకోండి. 2 స్టార్ రేటింగ్ అంటే ఈ కార్లో ఏదైనా జరిగిందంటే మనం బ్రతకమండి, ఆ విషయాన్ని మీరు మర్చిపోతున్నారు. ఒకసారి గమనించండి, చాలా ప్రమాదకరం. అండ్ నేను ఏదో ఒక కంపెనీని సపోర్ట్ చేస్తున్నట్టు కానీ ఏదో ఒక కంపెనీ నేను అగెనిస్ట్గా ఉంటున్నట్టు కాదు. ఇక్కడ మీకు గ్లోబల్ ఎన్సీఏపీ చెప్తున్న రిపోర్ట్ ఏదైతే ఉందో ఆ రిపోర్ట్ని అయితే మీకు ఇక్కడ నేను లైవ్లో చూపిస్తూ నేను ఇప్పుడు మీతో మాట్లాడుతూ ఉన్నాను. ఆ తర్వాత మన థర్డ్ పొజిషన్లో రాబోతున్న కార్ వచ్చేసి వ్యాగనార్. ఇది ఎక్కువగా డాక్టర్స్ అండ్ టీచర్స్ ఎక్కువగా యూజ్ చేస్తుంటారు. వాళ్ళకి చాలా చదువుకున్న వాళ్ళు, చాలా నాలెడ్జ్ ఉన్నవాళ్ళు, అయినా కూడా వాళ్ళు ఎందుకు బోల్టా పడుతున్నారో నాకైతే అర్థం కావట్లేదు. ఇక్కడ చూడండి, ఈ వ్యాగనార్కి కూడా 2 స్టార్ రేటింగ్ వచ్చింది. ఇవన్నీ కూడా జస్ట్ ఇక్కడ ఆర్టిఫిషియల్గా క్రియేట్ చేసినవి మాత్రమే. ఓకే, ఇదే రియల్ టైంలో మనకు ఏదైనా జరిగిందంటే మాత్రం ఎంత ప్రమాదకరం ఆలోచించే. 2 స్టార్ రేటింగ్ అంటే చాలా అంటే చాలా 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 వరస్ట్ అండి. ఈ పూర్ బిల్ట్ క్వాలిటీ ఉన్న కార్స్ని ఏదైనా కూడా, మిగతా కంపెనీస్లో కూడా కొన్ని కార్స్ ఉన్నాయి, ఎందుకంటే టాప్ సెల్లింగ్స్లో ఉన్న కార్సే ఇవి ఎందుకు ఉంటున్నాయని చెప్పేసి నేను చాలా బాధపడుతున్నాను. దయచేసి ప్రాణాలకు విలువ ఇవ్వండి. ఇప్పుడు మన ముందు కనిపిస్తున్న కార్ ఏదో నేను మీకు చెప్పాల్సిన అవసరం అయితే లేదు. అది కూడా కొత్త టీఆర్ నెంబర్తో ఉన్న కార్. ఇది యాక్చువల్గా ఈ సిచ్యువేషన్ జరగడానికి రీజన్ అంటే పర్టికులర్గా నాకైతే తెలియదు, కానీ ఈ లొకేషన్లో యాక్చువల్గా ఈ వెహికల్ 60 కిలోమీటర్ స్పీడ్ కంటే కూడా ఎక్కువ వెళ్ళే ఛాన్సెస్ అని చెప్పేసి చాలా తక్కువనే ఉంటాయి. ఎందుకంటే 60 కిలోమీటర్ స్పీడ్ కూడా వెళ్ళినంత ఛాన్స్ అని చెప్పేసి ఈ రోడ్లో ఉండదు. నేను ఎక్కడైతే ఈ వెహికల్ యాక్సిడెంట్ ఎక్కడైతే జరిగిందో ఈ రోడ్లో, ఇది జరిగిన చోట ఈ వెహికల్ అయినా డ్యామేజ్ అని చెప్పేసి మీరు గమనించట్లయితే, ఒక్కసారి మీరు గమనించండి, మనం లక్షలు పెట్టుకుంటున్నాం, మన అందులో మన ఫ్యామిలీని తీసుకెళ్తూ ఉన్నాం, ఇలాంటప్పుడు మనకేదైనా ఒక చిన్న విషయం జరిగిందనుకోండి మనం డబ్బుని తీసుకురాగలుగుతాం, మన ప్రాణాన్ని తీసుకురాగలుగుతామా? న్యూ వెహికల్, మీరు ఇక్కడ గమనించవచ్చు టీఆర్ నెంబర్తో ఉన్న వెహికల్, మనం ఇలాంటి వెహికల్స్ని మనం కొంటూ ఉన్నాం. ఒక్కసారి ఆలోచించండి, దయచేసి గమనించండి. మీరు వెహికల్ కొనేప్పుడు నా బాధతో చెప్తున్నా, ఒక ఫ్యామిలీ మెంబర్ని నేను కోల్పోయిన ఒక బాధతో చెప్తున్న విషయం ఇది. దయచేసి మీరు ఏదైనా ఒక వెహికల్ కొంటున్నారంటే బడ్జెట్ ఫ్రెండ్లీ వెహికల్స్ అయితే కొనండి. బడ్జెట్ ఫ్రెండ్లీ వెహికల్స్ కొనదని చెప్పేసి చెప్పట్లేదు, బట్ అది మీ ఫ్యామిలీకి ఎంతవరకు సేఫ్టీని ప్రొవైడ్ చేస్తుందని చెప్పేసి గమనించండి. మన లిస్టులో రాబోతున్న నెక్స్ట్ కార్ మారుతి సుజుకి విటారా బ్రిజా. ఈ కార్ గ్లోబల్ ఎన్సీఏపీ క్రాష్ టెస్ట్ రేటింగ్లో 4 out of 5 స్టార్ని అయితే నమోదు చేసుకుంది. మారుతి సుజుకి వెహికల్స్ అన్నింటిలో కూడా ది బెస్ట్ సేఫెస్ట్ కార్ అని చెప్పేసి అయితే నేను ఈ కార్ని చెప్తాను. అండ్ ఎవరైనా పర్చేజ్ చేయాలనుకున్నా కూడా ఈ కార్ని అయితే నేను రికమెండ్ చేస్తాను అండ్ సజెస్ట్ కూడా చేస్తాను. ఎందుకంటే 4 out of 5 స్టార్ అనేది అసలు తక్కువైతే ఏం కాదు, చాలా బెస్ట్ బిల్డ్ క్వాలిటీ అండ్ సేఫ్టీని కూడా ఈ వెహికల్ నేను గమనించవచ్చు. అండ్ ఈ లిస్టులో రాబోయే మరొక అందమైన కార్ ఏంటి అంటే నెక్సా బెలానో. ఇది ఆల్ టైమ్
అందరి ఫేవరెట్ కార్ అన్నమాట. ఎందుకంటే చాలామంది ఈ కార్ అంటే పిచ్చోళ్ళ లెక్క కొనేస్తూ ఉంటారు. ఒక్కసారి ఈ కార్ యొక్క బిల్ట్ క్వాలిటీ చూస్తే మాత్రం మీరు ఇంకా షాక్ అవుతారు. ఇక్కడ ఫొటోస్లో కూడా గమనించవచ్చు. అండ్ యాక్చువల్గా ఈ కార్ని గ్లోబల్ ఎన్సీఏపీ క్రాష్ టెస్ట్ చేయకపోయినా కూడా చాలా యాక్సిడెంటల్ రివ్యూస్ మాత్రం చాలా వరస్ట్గా అయితే వచ్చాయి. అండ్ ఒకసారి గమనించండి, నేను ఈ కార్స్లో ఆల్మోస్ట్ మీకు చూపించిన అన్నింటిలో కూడా మీకు మారుతి సుజుకినే నేను హైలైట్ చేసినట్టు అనిపించినా కూడా, బట్ నేను ఏ కార్ల కంపెనీని కూడా నేను సజెస్ట్ చేయట్లేదు. అండ్ ఏ కార్ల కంపెనీని కూడా నేను అగెన్స్ట్ అని చెప్పేసి చెప్పట్లేదు. ఇక్కడ ఒకటే నేను చెప్తున్నా, ఏ కార్ అయితే సేఫ్గా ఉంటుంది, ఏ కార్ అయితే మీకు సేఫ్గా ఉండదన్న విషయం గురించి మాత్రమే నేను చెప్తున్నాను. అండ్ మరొక వీడియోలో మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో నేను మీ ముందుకు వస్తాను. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. సీట్ బెల్ట్ ధరించండి, హెల్మెట్ ధరించండి, సురక్షితంగా ప్రయాణించండి. బోలో భరత్ మాతకి జై.